హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్కి బంగారి. అండ్ ఈరోజు టాపిక్ ఏంటంటే, నాది ఎక్స్పల్స్ది నేను రాసిన టాపిక్ వెళ్ళి వచ్చిన తర్వాత ఒక 1 వీక్ తర్వాత చైన్ బాగా సౌండ్ వచ్చింది. ఎందుకు వచ్చిందంటే, నేను బాగా కంప్లీట్గా ఫుల్ ఆఫ్రోడింగ్ చేశాను. అండ్ ఆ సామ్సంగ్ డ్యూన్స్ లో అంటే ఇసుకలో వీలింగ్ బాగా చేసినప్పుడు ఇసుక మొత్తం దాని పైన పడేది. ఇసుకి అయినా కూడా నేను చైన్కి లూప్ సరిగ్గా చేయలేదు, అందుకని ప్రాబ్లం వచ్చింది చాలా. అందుకని చెప్పేసి మన హైదరాబాద్లో ఆల్మోస్ట్ ఒక 5-6 షోరూమ్లు అడిగాను అనమాట, ఎవరైనా 2-3 వీక్స్ పడుతుంది అని చెప్పారు టైం. సో అప్పటికి నా ఆగలేక ఏం చేశారంటే, కేరళ నుంచి నేను ఆర్డర్ చేశాను అనమాట. ఆల్డీ అనే నా ఫ్రెండ్ అనమాట. సో ఇక్కడ కొత్త మంగళం అనేది అతను ఉండేది ప్లేసు, కేరళ నుంచి ఆర్డర్ చేశాను. ఇది డిటీడీసీ వచ్చింది. ఓకే, ఈ నెంబర్ మీరు టైప్ చేస్తే ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడ రీచ్ అయింది అనేది మీకు తెలుస్తుంది. ఇది నా పేరు బంగారు రవికుమార్, అది నాది అనమాట. సో ఓకే గైస్, అండ్ ఇప్పుడే చిన్న మెకానిక్ షాప్ వచ్చిన, మా ఇంటి దగ్గర ఒక మెకానిక్ షాప్ ఉంది, శ్రీ విజయ సాయి మెకానిక్ వర్క్ అని. సో ఇక్కడ మాది వచ్చింది కదా, ఇక్కడ మన ఈ చేంజ్ కిట్ నేను ఎక్కడి నుంచి అంటే కేరళ నుంచి ఆర్డర్ చేశాను అనమాట. చూడు, కనిపిస్తుంది ఆర్డర్ ఫ్రమ్ ఆల్డీ అని నా ఫ్రెండ్ ఉన్నాడు, కేరళ నుంచి ఆర్డర్ చేశాను. సో మన హైదరాబాద్ ఏంటంటే దొరకలేదు. ఓకే, సో ఈ నెంబర్ మీరు డిటీడీసీలో ఎంటర్ చేస్తే వస్తుందన్నమాట, ఎప్పుడు డెలివరీ అయింది, ఎప్పుడు ఎక్కడి నుంచి ఆర్డర్ చేసిన మొత్తం అన్ని క్లియర్గా ఉంటాయి. బైక్ని అయితే ప్రస్తుతానికి వాటర్ వాష్కి ఇచ్చాను. ఫస్ట్ వాటర్ వాష్ చేస్తారు, వాటర్ వాష్ అయిన తర్వాత అప్పుడు దెన్ చైన్ ఫిక్స్ చేస్తారు అన్నమాట. సో దాన్ని తీసాడు అనమాట. చూడు ఎంత అండ్ ఇక నా బైక్. చైన్ అయితే ఇప్పేసినాడు మొత్తం, ఎలా ఉంది మొత్తం క్లియర్గా ఇక్కడ ప్లేస్లో. ఇసుక రాజస్థాన్ ఉన్నప్పుడు మొత్తం ఇసుక అట్లా ఉండిపోయింది, అందుకని చైన్ పోయింది. వాషింగ్ అయినాక చూద్దాం, ఫిక్స్ చేస్తారు మొత్తం ఓవరాల్గా. ఇప్పుడు నేను చేపించింది వాటర్ వాషింగ్ పూజ సర్వీస్ సెంటర్లో. ఓకే, అండ్ వాషింగ్ అయితే అయిపోయింది, ఇప్పుడే నీట్గా చేశారు మంచిగా. సో ఇప్పుడు వెళ్ళి నెక్స్ట్ చైన్ ఫిక్స్ చేస్తాను ఇక్కడ. అయిపోయింది బండి, ఓపెన్ అయిపోయిందా? 43 బిల్లు, ట్యాక్స్ బిల్లు, బిల్లు. ఈ కంపెనీ వచ్చేసి కేరళలో ఎర్నాకులం కేరళ అలువా. ఫిట్టింగ్ చేస్తున్నా, అప్పుడే చూసుకున్నా, ఫిట్టింగ్ చేస్తున్నా. సేమ్ ఉంది కదా ఇంకా? సేమే. 49. ఓకే, ఎక్కడ చూస్తామన్నా? 406. ఓకే, 406 38 38 పనులు. ఓకే, సో హీరో ఎక్స్ప్రెస్ 200కి 38 టీత్. 40 కూడా పెట్టుకోవచ్చు కదా, పెట్టి ఒక అన్న ఒక ఫిన్నికేం కాదు. ఓకే,
ఫ్రంట్ది కూడా వచ్చింది చిన్నది. ఓకే వచ్చింది వచ్చింది. అవునండి. ఇదెంత డీత్ పాత అక్కడ పాత అక్కడ తీసేసి పెట్టాము మార్నింగ్. సో ఎవరు పంపించాలి మళ్ళీ వీడియో? లే నాకే నాకే తీసుకున్నాను. ఎవరు పంపించండి? ఇదెంత థర్టీన్ థర్టీన్ టీ. ఓకే సో థర్టీన్ టీన్ థర్టీన్ టీ 5789 5789 డన్ 13 టీ. ఓకే 13 టీ 5979 ఓకే 13 టీ 5 7 9 తుడు రా కొంచెం. ఎందుకంటే మళ్ళా అన్ని ఆల్రెడీ మీకు సైన్ తీసి కడిగించిన. ఏమంటారు దాన్ని? ఫ్రంట్ స్పాకెట్. ఫ్రంట్ స్పాకెట్ సైన్ దీనికి మళ్ళీ మనం గ్రీస్ కొట్టాలా? అవసరం లేదా? డైలర్ గ్రీజ్ అక్కర్లేదు. గ్రీజ్ అవసరం లేదు. గ్రీజ్ అక్కర్లేదు. ఒక నిమిషం. ఆల్రెడీ ఉంది దీన్ని. గ్రీజ్ ఉంటుంది. ఓకే ఓకే ఫైన్ పెడేసి. సో ఆల్రెడీ మనం కొత్తది కొన్న దానికి గ్రీజ్ అవసరం లేదు. ఆల్రెడీ ఉంటుంది గ్రీజ్. గ్రీజ్ ఉంటుంది. మళ్ళీ ఎప్పుడు పట్టించుకోవాలి? ఇప్పుడు నేను ఆయిల్ మళ్ళీ 20 డేస్ తర్వాత. 20 డేస్ తర్వాత అంటే ఎన్ని కిలోమీటర్లు ఉంటుందా డేస్? ఏమంటే మనం వాడుకొని బట్టి ఉంటుంది. ఏమంటే ఒకటి 2000 వాడచ్చు, ఒకటి ఒక్కొక్క
ఇప్పుడు ఏం కదా అది కొంచెం మెయిన్ అది లాక్ ఓకే సార్ కాలు కూడా బ్యాక్ ఫర్ టైర్ ఫిట్టింగ్ ఉంటుంది యా టైట్ ఉంటుంది ముండా ఉన్నా లూజ్ అవుతుంది అంతేనా పాకెట్ కవర్ ఉంటుంది ఓకే పాకెట్ కవర్ ఒక రెండు మీరు కొన్ని వేస్తారా శానిటైజ్ చేసుకోవాలి ఓకే ఓకే సార్ ఇయర్కి వస్తాయి ఇంకే లేట్ అంటే హైదరాబాద్ అయిపోతుంది గేర్ చూసుకోండి ఫ్రెండ్ మూమెంట్ యాంగిల్ ఓకే కదా It's not a game, it's a ranch team.